రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై గవర్నర్తో రేవంత్ చర్చించారు. సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్తో తెలంగాణ గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర అధికార చిహ్నంపై కూడా గవర్నర్తో సీఎం చర్చించారని సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ను ఆహ్వానించడానికి సీఎం రేవంత్తో పాటు ఎవరెవరు వెళ్లారు, అలాగే దీంతో పాటు ఏ అంశాలపై చర్చించారు? గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా రాజ్భవన్ కు వెళ్లి రేపు జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని చెప్పి గవర్నర్ను స్వయంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. వైభవంగా ఈ దశాబ్ది ఉత్సవాలు జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ దశాబ్ది వేడుకలు అన్నది ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ను పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించడం జరిగింది. మొత్తానికైతే ఈ వేడుకలు చాలా ప్రెస్టీజియస్ గా, చాలా వైభవపేతంగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రేపటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంలో ఈ దశాబ్ది వేడుకలను ఒక పండుగలా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో రేపటి వేడుకల్లో గవర్నర్ ను ఆహ్వానించడం జరిగింది. దాంతో పాటు రేపటి వేడుకల్లోనే రాష్ట్ర గీతాన్ని, జయ జయ తెలంగాణ అందిశ్రీ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర గీతంగా 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ రాబోతుంది. అది అధికారికంగా రేపటి నుంచి లాంచ్ కాబోతున్న నేపథ్యంలో రేపటి నుంచి రేపు జరిగే ఈ మొత్తం కార్యక్రమాల్లో తమరు పాల్గొనాలని చెప్పి గవర్నరు రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు ఆహ్వానించడం జరిగింది. హరీష్, థ్యాంక్ యూ కొండల్.